హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీష అని. ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాలక్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాలక్ రైస్ ఎంత రుచిగా ఉంటుందో అంతే పోషకాలు కలిగి ఉంటుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్త్ కి చాలా మంచిది. మరి ఈ హెల్దీ పాలక్ రైస్ ని మీరు కూడా తినాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో తెలపండి. మరి స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ ని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఒక పెద్ద కట్ట ఫ్రెష్ పాలకూర తీసుకొని సన్నగా తరిగేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుని పాలకూరని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి స్ట్రైనర్లోకి వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి కడిగిన పాలకూరని వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక లవంగం, 2 యాలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 1 టీ స్పూన్ షాజీరా వేసుకుని నిమిషం పాటు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి, 1 పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయల కలర్ మారి సాఫ్ట్ గా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది చూసి వేసుకోండి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరని పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. చూడండి, పాలకూర బాగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే 1 గ్లాస్ నార్మల్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, వాటర్ ఇలా మసిలే అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు రైస్ ని ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత రైస్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాలు రైస్ని ఉడికించండి. 20 నిమిషాల తర్వాత చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన పాలక్ రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.